Hi friends, welcome to our channel. Heroes e video manam majjiga jantikalu ella prepare cheyali annadi chuddamu. Ee majjiga jantikalu ella prepare cheyali anna telusukone kante munduga naa channel ni ganaka meeru first time chustunnatlayite subscribe cheskondi alage pakkane vache bell icon ni kuda click cheyandi. Appude nenu chesina prathi video notification meeku vachi naa kotta video lanni meeru miss kaakunda undochu anamata. Maraithe ee majjiga jantikalu ella prepare cheyali annadi chuddam. ఈ మజ్జిగ జంతికలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరిపిండిని తీసుకున్నాను. అలాగే మనకి కారానికి సరిపడగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని దాన్ని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాము వేసుకోవాలి. వాము వేయటం వల్ల జంతికలు చాలా టేస్ట్గా ఉంటాయి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఈజీగా డైజెస్ట్ అవడానికి కూడా ఈ వాము అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే సరిపడ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పుల్లటి మజ్జిగ వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి మజ్జిగ ఎంత కావాలో చూసుకుని వేసుకుని పిండిని మిక్స్ చేసుకోవాలి. మనకి చూసుకుంటూ వేసుకోవాలండి. ఈ మజ్జిగ కొంచెం చిక్కగా ఉన్నది వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి జంతికలు. కొంచెం పుల్లగా ఉన్నది వేసుకుంటే జంతికలు పుల్ల పుల్లగా కారకారంగా టేస్టీగా ఉంటాయన్నమాట. నేనైతే కొంచెం మజ్జిగ ఎక్కువ వేసేసాను, ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుంటున్నాను. చూసుకోవాలండి, మనకి మనం వేసిన పిండి మజ్జిగ సరిపోయేలాగా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా జంతికల పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మజ్జిగ జంతికలు చాలా టేస్టీగా ఉంటాయండి. పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇప్పుడు జంతికల గొట్టను తీసుకుని మనం తీసుకున్న పిండిని ఆ జంతికల గొట్టంలో రౌండ్గా చేసుకుని పెట్టుకోవాలి. జంతికల గొట్టంలో పిండి పెట్టుకునేటప్పుడు ముందు ఒకసారి మనం తడి చేసుకోవాలండి. అలా తడి చేయడం వల్ల పిండి అనేది గొట్టానికి అంటుకుపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు జంతికలు నూనె బాగా కాగిన తర్వాత అందులో జంతికల్లాగా చుట్టుకోవాలన్నమాట. నూనె బాగా కాగనివ్వాలి. మనకి నూనె బాగా కాగినప్పుడే జంతికలు అనేవి బాగా వేగుతాయి. ఈ జంతికలు చాలా గుల్లగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. తినడానికి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయన్నమాట. ఇంకా ఇందులో మనం ఒక స్పూన్ బటర్ కానీ లేదు అంటే ఒక స్పూన్ మేగడ కానీ యాడ్ చేసామంటే ఇంకా టేస్టీగా ఉంటాయన్నమాట ఈ జంతికలు అనేవి. మీ ఇష్టం అంటే మీరు చూసుకొని, మీకు ఇంకా క్రిస్పీగా గుల్లగా కావాలి అంటే ఒక స్పూన్ బటర్ కానీ ఇది కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం మరొక జంతిక వేసుకోవాలి కదా, అప్పుడు కూడా మళ్ళీ కొంచెం వాటర్ని జంతికలు గొట్టం లోపల వాటర్ అప్లై చేసుకుంటే ఏంటంటే పిండి అనేది గొట్టానికి అంటుకుపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం జంతిక వేసిన పిండి పెట్టిన ప్రతిసారి కూడా గొట్టాన్ని అలాగా తడి చేసుకోవాలి. బాగా కాగుతున్న నూనెలో ఇప్పుడు మరొక జంతికను మనం వేసుకుందాము. ఈ జంతిక వేసిన వెంటనే కూడా మనం తిప్పేయకూడదు అంటే ఇది బాగా వేగి పైకి తేలిన తర్వాత మనం రెండో వైపుకి తిప్పుకుంటే చక్కగా వస్తాయి, లేదు అంటే జంతికలు విరిగిపోయినట్టు అయిపోతాయి. కాబట్టి చూసారా మెత్తగా ఉంది ఇప్పుడు కదుపుతుంటే, కాబట్టి అది వేగే వరకు పూర్తిగా వేగే వరకు దాన్ని రెండో వైపుకి టర్న్ చేయకూడదండి, చూసుకోవాలి. ఈ మజ్జిగ జంతికలు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నేను చూపించిన విధంగా కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే సూపర్గా ఉంటాయన్నమాట ఈ జంతికలు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే జంతికలు అనేవి సూపర్గా ఉంటాయన్నమాట. సరిగా వేగలేదు అంటే జంతికలు గట్టిగా ఉంటాయి, అవి బాగా వేగే వరకు వేగిన తర్వాత తీసుకున్నామంటే చక్కగా ఉంటాయన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ మజ్జిగ జంతికలు ఎలా ప్రిపేర్ చేయవచ్చు అన్నది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.